హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ శాఖ సమావేశం జరిగింది. మానవ హక్కుల కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి డిపెండర్ తన వంతుగా మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. సమాజంలో అందరికీ మానవ హక్కుల చట్టాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురానికి చెందిన రెడ్డం దుర్గా ప్రసాద్ ని రాష్ట్ర కన్వీనర్గా నియమిస్తూ ధృవీకరణ పత్రం అందజేశారు. అనంతరం కోవిడ్-19 లాక్డౌన్ సందర్భంలో వివిధ కార్యక్రమాల ద్వారా పలు సేవలు అందించిన రాజమండ్రి రూరల్ ఇమ్మంది వీరభద్రరావు టీం సేవలను రాష్ట్ర నాయకులు గుర్తించి ఉక్కంపేటకు చెందిన కళ్ళకూరి సాంబమూర్తిని సన్మానించారు. రాజమండ్రి డిఫెండర్ సజ్జి శ్రీనివాస్, ఎంవివి సత్యనారాయణ, తెల్లమేకల సూర్యకృష్ణ, పూజ్యం మణికుమార్, ఇల్లూరి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, సత్యబాబు, శిరీష, నేమాల సుశీల తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే బాధ్యతలు ఉన్నారో మీ బాధను వ్యక్తపరచుకోండి. రికమెండేషన్ అన్నది ఇందులో పనిచేయదు. మీకు ఏదైతే బాధ్యత ఉందో, బాధ కలిగిందో, ఆ బాధను మీరు లెటర్ పూర్వకంగా కానీ లేకపోతే ఫిర్యాదు రూపంగా కానీ ఏదో మధ్య మీడియం ద్వారా కానీ ఆవిడకి తెలియపరచండి. అప్పుడే మీకు సత్వన్యాయం జరుగుతుంది. అదే నేను రికమెండ్ చేశాను అనుకోండి, ఎవరైనా సరే ముందు నా దగ్గరికి వస్తారు, న్యాయం జరగడానికి మమ్మల్ని అప్రోచ్ అవుతారు తప్ప వాళ్ళ వ్యక్తిగత ఆలోచన చేయలేని చెప్పేసి మాకు హితవు పలికారు. ఆయన చెప్పిన గైడెన్స్ ప్రకారంగా ఈరోజు మేము ఆ కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన రెడ్డి దుర్గాప్రసాద్ గారికి, శ్యామ్ ప్రసాద్ గారికి, అభి భాషా గారికి, దుర్మూర్తి గారికి అందరికీ సమభావంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.